హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఇన్వర్టెడ్ ఫైల్ స్ట్రక్చర్. సో ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టంలో మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇండెక్స్ అనే కాన్సెప్ట్లో ఉన్నాం. సో ఇండెక్స్ అంటే మనం బల్క్ డేటాకి ఈజీగా యాక్సెస్ చేసుకోవడం కోసం ఆటోమేటిక్గా ఇండెక్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, సో డిఫరెంట్ టైప్స్లో ఇండెక్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది మనం వన్ బై వన్ చూస్తూ వచ్చాం. సో అందులో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో స్టెమ్మింగ్ అల్గోరిథమ్స్ చూసాం. స్టెమ్మింగ్ అల్గోరిథమ్స్ తర్వాత ఇప్పుడు మనం చూడబోయేది ఇన్వర్టెడ్ ఫైల్ స్ట్రక్చర్. ఇన్వర్టెడ్ ఫైల్ స్ట్రక్చర్లో కూడా మనకి అక్కడ డేటాబేస్లో ఉన్న బల్క్ డేటాని మనం ఎలా యాక్సెస్ చేస్తాము, సో ఏ టైప్ ఆఫ్ ఎనలైజింగ్తో, ఏ టైప్ ఆఫ్ లాజిక్తో మనం యాక్సెస్ చేస్తాము అనేది మనం ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టంలో నేర్చుకునే కాన్సెప్ట్స్. సో ఇదే కనుక మీరు మన ఛానల్లో చూసే ఫస్ట్ వీడియో అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. సో ఇన్వర్టెడ్ ఫైల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్లో నుంచి ఉన్న మెథడాలజీస్ని బేస్ చేసుకుంటూ మనం ఇన్వర్టెడ్ ఫైల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్. సో దీనివల్ల మనం ఎలాంటి బెనిఫిట్స్ అంటే దట్ ఈస్ ఎఫిషియెంట్ అండ్ ఫుల్ టెక్స్ట్ సర్చెస్ ఇన్ ద డేటాబేస్. సో డేటాబేస్ నుంచి ఏదో స్మాల్ వర్డ్స్ కాకుండా మనం ఫుల్ టెక్స్ట్ సర్చింగ్ అనేది పెర్ఫామ్ చేసుకోవడానికి ఇన్వర్టెడ్ ఫైల్ స్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది. సో నేను ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ జస్ట్ ఇంట్రడక్షన్, ఇన్వర్టెడ్ ఫైల్ స్ట్రక్చర్ అంటే ఇంట్రడక్షన్ మనం చెప్పుకున్నాక ఎగ్జాంపుల్ చూద్దాం. సో డోంట్ స్కిప్ ద వీడియో. అండ్ ద నెక్స్ట్ వన్, మనం ఏవైనా కొన్ని వర్డ్స్ తీసుకున్నప్పుడు అవి డేటాబేస్లో ఒక టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతాయి. జనరల్గా డేటాబేస్ అంటేనే డేటా అనేది టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది, ఆర్ we can store like document. So sometimes we can store like document. So alanti database tables lo kani ledu document of databases lo kani manam konni mappings dwara words ni locate cheskuntu veltam. So inverted file structure is the main concept of manaki ikkada three types of files untai. Three types of files entante, so first file the inversion list. ఆ డాక్యుమెంట్ ఫైల్స్లో మనం త్రీ టైప్స్ ఆఫ్ ఫైల్స్ని యాక్సెస్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, ఇన్వర్షన్ లిస్ట్. వాట్ ఈజ్ ఇన్వర్షన్ లిస్ట్? సో మనకి జనరల్గా ఇన్వర్టెడ్ ఫైల్ అనేది బేస్డ్ ఆన్ సమ్ మెథడాలజీతో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో హియర్ ద స్టోరింగ్ అండ్ ఇన్వర్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ యొక్క ఇన్వర్షన్ని స్టోర్ చేసుకుంటూ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక పోస్టింగ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, పోస్టింగ్ లిస్ట్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి డిక్షనరీ. సో వాట్ ఈస్ డిక్షనరీ? మనకంటూ కొన్ని వర్డ్స్ని స్టోర్ చేసుకుంటూ, కొన్ని మీనింగ్స్ స్టోర్ చేసుకుంటూ కొన్ని వర్డ్స్ డిక్షనరీలో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో, ప్రీవియస్ మెథడాలజీస్లో మనం డిక్షనరీ ద్వారా ఆటోమేటిక్గా ఎలా ఇండెక్స్ క్రియేట్ అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో డిక్షనరీ తర్వాత మనకి ఇన్వర్టెడ్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వర్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో ఆ ఇన్వర్టెడ్ ఫైల్తోనే మనం ఏం చేస్తాము అంటే వీ కెన్ స్టోర్ సమ్ ఇన్వర్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో ఫస్ట్ ఇన్వర్టెడ్ ఫైల్ స్ట్రక్చర్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఫైల్స్ ఏంటి అంటే దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇన్వర్షన్ లిస్ట్, అండ్ ద సెకండ్ వన్ డిక్షనరీ, అండ్ ద థర్డ్ వన్ ఇన్వర్టెడ్ ఫైల్. సో ఈ పాయింట్స్ మెయిన్గా ఫస్ట్ మీరు నోట్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఫర్ ఈచ్ వర్డ్ మీరు ఒక లిస్ట్ క్రియేట్ చేశారు, దట్ ఈస్ ఇన్వర్టెడ్ లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఆ లిస్ట్లో ఈచ్ వర్డ్ ఆఫ్ డాక్యుమెంట్ ఇన్ విచ్ ద వర్డ్ ఈజ్ ఫౌండ్ ఈజ్ స్టోర్డ్. సో మనం ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో అక్కడ ఆ లిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా మనకి ఫౌండ్ అవుతుంది. అలానే ప్రతి డాక్యుమెంట్లో కూడా మీరు ఒక న్యూమరికల్ ఐడెంటిఫైర్ తీసుకుంటారు. ఆ న్యూమరికల్ ఐడెంటిఫైర్ ఎలా ఉంటుంది అంటే యునిక్గా ఉంటుంది, అంటే ఎక్కడా కూడా డూప్లికేషన్స్ లేకుండా యునిక్గా ఉంటుంది. సో అలాంటి నెంబర్స్తో మనం ఇన్వర్షన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో దెన్ సార్టెడ్ లిస్ట్ ఆఫ్ సిస్టమ్ ద్వారా పాయింట్ చేసుకుంటూ మనం ఇన్వర్షన్ లిస్ట్ నుంచి యాక్సెస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇన్వర్టెడ్ ఫైల్ స్ట్రక్చర్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇక్కడ త్రీ టైప్స్ చూపిస్తున్నాను, ఇండెక్స్ ఫైల్, పోస్టింగ్ ఫైల్ అండ్ డాక్యుమెంట్ ఫైల్. ఈ త్రీ టైప్స్ నుంచి కంబైన్ చేస్తూ మనం ఎలా యాక్సెస్ చేస్తున్నాం అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టూ ఫైల్స్, దట్ ఈస్ కీవర్డ్స్, హిట్స్, లింక్. కీవర్డ్స్ అనేవి మనం మెన్షన్ చేసిన వర్డ్స్. అండ్ ద నెక్స్ట్ వన్ వాటి యొక్క హిట్, లింక్, దానికి ఎక్కడ మనం ఏ ఫైల్తో లింకప్ చేస్తున్నాం, అండ్ దిస్ ఈస్ ద డాక్యుమెంట్ ఫైల్. సో ఫస్ట్ సిస్టమ్ అనే ఒక కీవర్డ్ తీసుకున్నాను, దట్ ఈస్ ఫోర్ హింట్స్. లింకప్ నేను దేనికి ఇచ్చాను అంటే ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ నెంబర్ మెన్షన్ చేశాను. సో దిస్ ఈస్ ద యూనిక్ నెంబర్. డాక్యుమెంట్ నెంబర్ నేను ఎంత మెన్షన్ చేశాను, వన్ మెన్షన్ చేశాను. సో దాని యొక్క లింక్
ఏదైతే డాక్యుమెంట్ మెన్షన్ చేశానో దాని యొక్క ఫైల్కి లింకప్ చేస్తున్నాను. సో దీస్ ఫైల్ స్టోరింగ్ డాక్యుమెంట్ ఫైల్ అండ్ సమ్ అలా మనం నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ తీసుకుంటాం. సో వన్ మోర్ కీవర్డ్ నేను హిట్స్ 8 తీసుకున్నాను అండ్ ఇట్ ఈస్ లింకింగ్ విత్ డాక్యుమెంట్ 2. సో దట్ లింక్ స్టోర్ డాక్యుమెంట్ 2. అగైన్ ఐ వాంట్ టు స్టోర్ సమ్ ఎనదర్ కీవర్డ్, ఐ వాంట్ టు హిట్ సమ్ 5. అగైన్ ఐ వాంట్ టు టేక్ సమ్ డాక్యుమెంట్ 1. సో దిస్ ఈజ్ ఆల్సో లింక్ అప్ టు ది డాక్యుమెంట్ 1. సో మీరు ఇలా ఎన్ని డాక్యుమెంట్స్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ డాక్యుమెంట్ నెంబర్ అనేది మనం లిస్ట్లో ఎలా తీసుకుంటాము అంటే దట్ ఈస్ హ్యావింగ్ యునిక్ నెంబర్. సో దిస్ ఈస్ ద ఇన్వర్టెడ్ ఫైల్ స్ట్రక్చర్, ద బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని టెక్నాలజీస్ చూసాం, సర్చింగ్ టెక్నాలజీస్. సో అందులో జోనింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం సర్చింగ్ అనేది, ఇండెక్సింగ్ అనేది కాన్సెప్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. సో హియర్ వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జోనింగ్. సో ఇక్కడ ఇన్వర్షన్ లిస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే డాక్యుమెంట్ ఐడెంటిఫైయర్ని కంటైన్ చేస్తూ ఈచ్ డాక్యుమెంట్లో ఆ వర్డ్ ఏదైతే మనం సర్చింగ్కి రెడీ చేసుకుంటున్నామో ఆ ఆల్ వర్డ్స్ అనేది ఫౌండ్ అయ్యేటట్టుగా ఒక ఇన్వర్షన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. సో దట్ లిస్ట్ యూజ్ టు స్టోర్ కాన్సెప్ట్ అండ్ దేర్ రిలేషన్షిప్. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ హియర్? సో ఓకే, ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తాం. అండ్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ అండ్ ఓన్ డైరెక్టరీ. ఏవైతే మనం కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా స్టోర్ చేయాలి అనుకుంటే కీవర్డ్స్ ఫార్మేషన్లో, దానికి మనం ఓన్గా ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుని వాటిని స్టోర్ చేసుకుంటాం. సో జనరల్గా ఇన్ఫర్మేషన్ని మనం డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేయాలి అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ టెక్నాలజీస్తో, డిఫరెంట్ టెక్నిక్స్తో మనం చేస్తున్నాం. సో అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎనదర్ ఫైల్ స్ట్రక్చర్. సో ఓకే, ఈ డేటా స్ట్రక్చర్లోనే మనం డేటాని గెట్ చేసుకోవడానికి చూసే కాన్సెప్ట్స్ ఇవన్నీ. సో దిస్ ఈజ్ జస్ట్ ఇన్వర్టెడ్ ఫైల్ స్ట్రక్చర్. థ్యాంక్ యూ.